చిర్రావూరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. మీరు ఏదైనా శాకాహార వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఈ వీడియోలో పొడపొళ్ళాడే కట్టుపొంగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మిరియాలు 1 స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వాటిని సన్నగా చిలికలు చేసుకుని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు 1/2 స్పూన్, నెయ్యి 1/4 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, నీరు 2.5 కప్పులు, కచ్చాబచ్చాగా చేసుకున్న మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో 3 స్పూన్ల నెయ్యి వేసి అది కాగాక దానిలో మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో నీరు పోసి ఎసరు పెట్టాలి. దీనిలో సరిపడా ఉప్పు, పసుపు, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పులను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికి మూత పెట్టి 1 విజిల్ రానిద్దాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీని మీద 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన, చాలా తేలిగ్గా చేసుకునే కట్టుపొంగలి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.